జై బాలయ్య. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా బావ గోపికి కంగ్రాట్స్ చెప్పాలి. కంగ్రాట్స్ బావ, ఈ సక్సెస్ ఈ ఒక్కరోజుతో వచ్చింది కాదు. తను శ్రీనివట్ల దగ్గర కోడేటర్గా చేస్తున్నప్పుడు, నేను కోనా వెంకట్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు మా ఇద్దరి పరిచయం. నా ఫస్ట్ సినిమా ఓకే అయిపోయిన తర్వాత నా సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ గోపితో డిస్కస్ చేశాను నేను. అప్పుడు నాకు బాగా గుర్తు, బాగా ఒక 10 డీవీడీలు తీసుకొచ్చావు నాకు. ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, బాగా నీకు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పావు. అప్పటి నుంచి మా రిలేషన్ బాబా వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక విషయం, నేను పద్దా గోపిని బాగా కాదు, 10 ఏళ్ళ నుంచి పిలుచుకుంటాం. చూసే ఫస్ట్ ఆవిడ మాట్లాడిన తర్వాత మా బావ మాట్లాడాడు, చేసేవాళ్ళు ఆ వీడియోని రివర్స్ చేసేసి ఇష్టం అంటే అందుకున్నారు. అప్పుడు అనిపించింది నాకు మా బావ మనోభావాలు దెబ్బతినే. వెరీ హ్యాపీ. బాలయ్య బాబు గారు గురించి, ఈ సినిమా గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. బాలయ్య బాబు గారితో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా బిహెచ్ఎల్లో కొన్ని సంవత్సరాల క్రితం గీతా థియేటర్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు లోకేష్, గుడివాడ ముదినేపల్లి దగ్గర ఉంటాడు లోకేష్ అని. బాలయ్యబాబుకి భయంకరమైన అభిమాని. సమరసింహారెడ్డి సినిమాకి తీసుకెళ్ళాడు, పక్కన కూర్చోబెట్టి సినిమా చూపిస్తున్నాడు. 5 నిమిషాలకు ఒకసారి ఇక్కడ కొడుతున్నాడు, పాట రాగానే గట్టి ఇక్కడ కొట్టి అది పాట ఆడాడు. అందులో ఒక చెప్పు ఉంటుంది, ఇలా తిరిగి చూస్తే ఈ వేసేస్తున్నాడు స్టెప్ ఇక్కడి నుంచి. కొట్టి కొట్టి లెఫ్ట్ భుజం సినిమా అయ్యేసరికి ఎంత నొప్పిట్టిందో నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు సమరసింహారెడ్డి, అలాగే మన బ్రహ్మరాంబ మా బావ గోపి పక్కన కూర్చొని చూశాను వీరసింహారెడ్డి. ఇందాక రామజోగి శాస్త్రి గారు ఒక మంచి మాట మాట్లాడారు, ఇది వీరసింహారెడ్డి కాదు వీర మాస్ బ్లాక్ బస్టర్ అని. పండగ మొన్నటితో అయిపోలేదు, పండగ కంటిన్యూ అవుతుంది. సాయిమాధవ బుర్రగారి గురించి చెప్పాలి సార్, చాలా క్లాస్ రైటర్ అన్న ఫీలింగ్. మీ మీద నాకు చాలా మంచి గౌరవం. గౌతమి బుద్ధ శాత గారిని చూశాను, అలాగే ట్రిపుల్ ఆర్లో ఒక డైలాగ్ రాశారు మీరు, ఆర్యభట్ ఎత్తుకుంటూ వచ్చినప్పుడు రాముడు సీత గురించి ఎదగాలి తప్ప సీత రాముడి గురించి ఎదగకూడదని రాశారు. చాలా మంచి మాట సార్ అది. అరే ఇంత క్లాస్గా, ఇంత క్లాస్ పర్సెప్షన్ ఉంది ఏంటి అనుకున్నా నేను. అలాంటిది ఇందాక మీరు చెప్పినట్టు మూతి మీద మోల్చే ప్రతి బొచ్చు మీసం కాదరా బచ్చ, నేను షాక్ అయిపోయాను. ఆ డైలాగ్ షాక్ అయిపోయాను సార్ నేను. అంటే నాకు అనిపించింది, అంటే బాలయ్య బాబు గారు హీరో అనేసరికి మీ పెన్ను కూడా మీ మాట వినదేమో అనిపించింది నాకు సార్. ఎప్పుడన్నా అంటే నేను రైటర్గా నాకు నా డైలాగ్ నాకు రాసుకోవాలని ఉంటుంది. ఎప్పుడన్నా నాకు కనుక ప్రశాంతంగా నా సినిమా డైలాగులు ఒకళ్ళ చేతిలో పెట్టవచ్చు అనుకుంటే అది కేవలం మీరే అవుతారు సార్. అంత గొప్పగా రాశారు.